ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కి వెళ్తున్నారా అయితే www.e-pojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 జనరల్స్ వరకు ఆర్థిక వ్యాపార విషయాలు విద్యా విషయాలు బాగున్నాయి కుటుంబంలో పురోగతి బాగుంటుంది కుటుంబంలో మరొకరికి ఉద్యోగం లభిస్తుంది మానసికమైనటువంటి ప్రశాంతతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పరుగెత్తి పాలు నిలబడి నీళ్లు తాగటమే మంచిదని చెప్పని నిర్ణయించుకుంటారు మీ ప్రత్యర్థులు వెళుతున్నటువంటి దారి ఏదైతే ఉందో వాళ్ళు సంపాదిస్తున్నటువంటి సులభమైనటువంటి అర్జిత మార్గాలు ఏవైతే ఉన్నాయో అందులో వెళ్ళడానికి మీరు ఇష్టపడరు సక్రమైన మార్గంలో వెళ్ళి రాసపాట్లో రూపాయి సంపాదించుకోవడమే నాకు సంతోషం అని చెప్పని మీరు స్పష్టంగా చెబుతారు మీ నిజాయితీ కూడా శంకించబడుతుంది మీరు నిజాయితీగా ఉన్న కారణం చేత మిగతా వాళ్ళంతా కూడాను మీద ఒక రకమైన వ్యతిరేకమైనటువంటి వాతావరణాన్ని అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు మంచిగా వెళ్తున్నా కానీ ఇలాంటి ధోరణి ఎదురు కావటం మీ మానసిక వేదనకు కారణమవుతుంది అదేవిధంగా ఎన్ని రకాలుగా మంచిగా ఉన్నప్పటికీ అందరికీ సహాయం చేసినప్పటికీ ఏ రకమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేనప్పటికీ కుటుంబం కోసం జీవితాన్ని అంకితం చేసినప్పటికీ ఇంట్లో వాళ్ళకు కూడా కృతజ్ఞత లేకపోవటం ఇష్టం వచ్చినట్టుగా సూటి పోటీలు మాట్లాడటం చిన్న పెద్ద లేకుండా మాట్లాడటం భార్యాభర్త అనే తారతమ్యం లేకుండా ఏది పడితే మాట్లాడటం ఇలాంటి సంఘటనలు కొంత మానసిక వేదనకు దారి తీస్తాయి ఏది అయినప్పటికీ ఎంత సంపాదించినా ఎంత ఇచ్చినా ఎవరికీ విశ్వాసం లేదు మనం చేసుకునే పూజలు పురస్కారాలు దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మన వెంట వస్తాయి వీళ్ళని ఎవరిని మనం వెంట పట్టుకోవద్దు వీళ్ళ మీద అవి ఏమి కూడాను భ్రాంతి పెంచుకోకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు అంటే ఇదే అమలు చేస్తారని కాదు వైరాగ్యం ఆ విధంగా వస్తుంది పురుటి వైరాగ్యం వైరాగ్యం శ్మశాన వైరాగ్యం పురుటి వైరాగ్యం అంటే ఏంటి ఆ పురుటి నొప్పులు భరించలేక ఇంకెప్పుడు పిల్లల్ని కనగకూడదు అనుకుంటారు కానీ తర్వాత మనిషి ఆరామావునే ఒక సభకు వెళ్తాం ఒక మహానుభావుడు గొప్పగా పాండిత్యంలో మంచి విషయాలు చెప్తారు ధర్మసూత్రాలు చెప్తారు అవన్నీ విని ఇవన్నీ మనం పాటించలేకపోతున్నామే ఎంత వెనకబడినాం చిచి దరిద్ర బతుకు మనం రేపటిచ్చే మార్చుకోవాలి అని చెప్పి అనుకుంటాం ఆ మరుసటి రోజే మర్చిపోతాం దాన్నే సభా వైరాగ్యం అంటారు ఇక శ్మశాన వైరాగ్యం ఎవరైనా చనిపోయినప్పుడు శ్మశానం దాకా వెళ్ళి ఆ కార్యక్రమాలను చూసిన తర్వాత ఆ ఎవరైనా పోయేదే కదా ఎందుకు మనం అనవసరంగా ఇతరులు బాధ పెట్టడం ఈ డబ్బుల కోసం ఈ పాకులాడటం ఈ కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడటం ఎవరికైనా ఈ చివరికి తప్పదు కదా మనం ఎవరికీ కూడా మనం అపకారం చేయొద్దు మనం అందరికీ ఉపకారం చేద్దాం ఎట్టి పరిస్థితుల్లో కూడాను పగవాడికి కూడా మనం అపకారం చేయకూడదు అని చెప్పి ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు మానసికంగా చాలా బాధపడతారు మళ్ళీ రెండు రోజులు కాగానే చాలా మామూలే ఇది మొత్తం మర్చిపోయి మీ జీవితంలో మీరు చేయాల్సిన కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్తారు ఈ రకమైనటువంటి ప్రభావాలు మా మనిషి మీద ఉంటాయి ఆ రకమైనటువంటి జీవనం నుంచి బయటికి రావటం అనేది ఒక పట్టాన సాధ్యం కాదు ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాల గొడవలు వచ్చినా ఇంట్లో వాళ్ళని వదులుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళ పురోగతికి పాటుపడాల్సిన పరిస్థితి తప్పదనేటువంటి చేదు నిజాన్ని తెలుసుకుంటారు మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకుంటారు వివాహ శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది అంతేకాకుండా సంబంధం కుదరదు అనుకున్నటువంటి మగపిల్లల విషయంలో కూడాను మంచి సంబంధం కుదురుతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడాను శివలింగా చేయడం అనేది చాలా మంచిది ఎక్కిన భస్మంతో స్వామివారిని అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా మహాతీర్థడితో కూడాను స్వామివారిని అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వంశవృత్తి జరుగుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఓం నమశివాయ ఒత్తులతోటి అష్టములుగా తైలంతో స్వామివారికి దీపారాధన చేయటం అష్టములుగా గుగ్గిలతోటి స్వామివారికి ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన ఈ మాఘమాసంలో చేసినటువంటి ఈ కార్యక్రమాల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని మన శాస్త్రాలు గ్రంథాలు ఘోషిస్తున్నాయి చెప్తున్నాయి కనుక హిందూ ధర్మాన్ని అనుసరించి మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి